హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్యాబ్ స్టవన్ ఛానల్. థంబ్నైల్ చూడగానే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. సో ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తున్నాం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ స్టాక్స్, ఐ మీన్ వాటి ఆర్డర్ గురించి. సో వాటి ఆర్డర్ బుక్ చూద్దాం. మనం దీంట్లో 17 కంపెనీల గురించి తెలుసుకోబోతున్నాం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ స్టాక్స్ గురించి. ఆర్డర్ ఏమి ఉందో చూద్దాం. ఫస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే హిందుస్థాన్ కంపెనీ. ఇది మార్కెట్ క్యాప్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 3,21,00,000 ఉంది అన్నమాట. 21,000 crores ఉందన్నమాట. దీని కరెంట్ చూసుకున్నట్లయితే 4,856 ఉంది. పీ రేషో చూసుకున్నట్లయితే 4 పీ రేషో చూద్దామండి. చూడండి, కింద 42.2 ఉంది. సో టోటల్గా దీని ఆర్డర్ బుక్ వచ్చేసి మనకి 94 crores అండి ఆర్డర్ బుక్ అయింది. సో దీని మీద ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే భారత్ ఎలక్ట్రానిక్. మీకు చాలాసార్లు చెప్పాను, ఆల్మోస్ట్ నేను ఒక 1 మంత్ బ్యాక్ చెప్పానండి, దీని మీద ఫోకస్ చేయండి. చాలామందికి చెప్పాను, ఐ మీన్ పర్సనల్గా చెప్పాను అండ్ మన వీడియోలో కూడా చెప్పాను. అప్పుడు వచ్చేసి 220 రూపీస్ ఉందండి. ఆల్మోస్ట్ 1 మంత్లోనే 25% వరకు ఇంక్రీజ్ అయింది. సో మంచి రిటర్న్స్ ఇచ్చింది చాలామందికి. అంతేకాకుండా ఒకవేళ ఈ స్టాక్ కొన్న వాళ్ళు అయితే ఇంకా హోల్డింగ్ చేసుకోండి, మనం 350 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు అన్నట్టు షార్ట్ టర్మ్లో. అండ్ దీని మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే మనకి 2,02,00,000 crores పైనే ఉందండి. అండ్ దీని ఆర్డర్ బుక్ వచ్చేసి 7,55,000 crores వచ్చిందండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సోలార్ ఇండస్ట్రీస్. ఆల్రెడీ మీకు ఈ స్టాక్ కూడా చెప్పుంటా, ఐ మీన్ మన మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇది అర్థమైపోయి ఉంటుంది సోలార్ ఇండస్ట్రీస్ అని. ఇది నేను ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ చెప్పాను. సో ఇది ఎప్పుడున్న 8,300 ఉన్నప్పుడు చెప్పాను, ఆల్మోస్ట్ 7% రిటర్న్ ఇచ్చింది. 1 వీక్లో చూసుకున్నట్లయితే డౌన్ అయిపోయింది. ఇక్కడకు బై చేసుకున్నా కానీ మనకు మంచి రిటర్న్స్ వచ్చేది అన్నమాట. సో దీని ఈ కంపెనీ యొక్క కరెంట్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 9,530 ఉంది. సో పీ రేషియో చూసుకున్నట్లయితే మనకి 25% ఉంది. సో దీని ఆర్డర్ వచ్చేసి 5,000 crores మాత్రమే వచ్చిందండి. అంటే ఇంతకుముందు చెప్పిన ల్యాక్స్లో వచ్చింది కదా, దీనికి 5,000 crores వచ్చింది ఆర్డరు. అండ్ నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే భారత్ డైనమిక్ లిమిటెడ్ అండి. సో ఈ స్టాక్ కరెంట్ ప్రైస్ వచ్చేసి 1,422 రూపీస్ ఉంది. సో మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 52,000 ఉంది. సో నేను ఇంత ఫాస్ట్ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా వీడియో చూసేటప్పుడు మనం మినిట్సే చూస్తారు. సో చాలామంది టైం వేస్ట్ చేసుకోరు కదా. ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్లో ఫుల్ టైం చేసే కంటే పార్ట్ టైం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఐ మీన్ వర్క్ చేసుకుంటా లేకపోతే ఏదో సాఫ్ట్వేర్ జాబ్ ఏదో చేసుకుంటా స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి మనం చాలామందికి నాలెడ్జ్ లేకుండా చేస్తారు. అలాంటి వాళ్ళ కోసం టైం వేస్ట్ కాకుండా నేను ఫాస్ట్గా చెప్తా. సో నేను రీసెర్చ్ చేసే చెప్పాను. సో ఆర్డర్ బుక్ ఏమేమి వచ్చింది రీసెంట్గా ఏరోస్పేస్లో అండ్ డిఫెన్స్లో అని నేను మంచి న్యూస్ చూసే చెప్తున్నాను. సో మీకు ఫాస్ట్గా చెప్తున్నానే అర్థం కాకపోతే కింద కామెంట్ చేసి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అండ్ దీని ఆర్డర్ బుక్ వచ్చేసి మనకు 20,000 crores వచ్చింది. ఇంకా చూసుకున్నది కొచ్చిన్ షిప్ యార్డ్. ఇది కూడా నేను 1 మంత్ బ్యాక్ చెప్పాను, ఇది ఆ రెండు స్టాక్స్తో పాటు ఇది. ఇది 1,170 ఉన్నప్పుడు చెప్తే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 53% అండి. ఆల్మోస్ట్ మన డబ్బులు డబుల్ అయిపోయింది అన్నమాట. సో కొంచెం నేను చెప్పే దాని మీద ఫోకస్ చేయండి. ఐ మీన్ ఫోకస్ చేయండి అంటే మీరు కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తోని డిస్కషన్ చేసి, లేకుంటే మీకు ఒక పర్సనల్ అనాలిసిస్ ఫండమెంటల్ ఏమైనా తెలుసుంటే, అంతేకాకుండా న్యూస్ రెగ్యులర్గా ఫాలో అయ్యేది ఉంటే ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. అండ్ మన వీడియోస్ కూడా ఫాలో అవ్వడం ద్వారా ఇలాంటి ఆర్డర్ బుక్స్ ఆర్డర్ దేనికి వచ్చింది అని తెలుస్తుంది. అంతేకాకుండా మనం ఛానల్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఎలాంటి న్యూస్ అయినా చాలా ఫాస్ట్ స్పీడ్ అయిపోతుంది మన ఛానల్లో. కొచ్చిన్ షిప్ యార్డ్ వల్లది ఆర్డర్ బుక్ వచ్చేసి 22,000 crores అండి. అండ్ నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే బీఈఎంఎల్ అండి. ఈ స్టాక్ చూసుకున్నట్లయితే మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే మనకి 16,000 ఉందండి, 16,000 crores ఉందండి. అండ్ దీని మార్కెట్ క్యాప్ చూసుకున్నాం కదా. సో దీని కరెంట్ ప్రైస్ వచ్చేసి 4,000 ఉంది. నేను దీని కరెంట్ ప్రైస్ 3,913 ఉన్నప్పుడే చెప్పాను, ఆల్మోస్ట్ 1 వీక్ బ్యాక్ అనుకుంటా ఇక్కడ ఉన్నప్పుడు చెప్పాను నేను. సో ఇంక్రీజ్ అయిపోయింది అన్నమాట. అండ్ దీని మార్కెట్ ఐ మీన్ ఆర్డర్ బుక్ వచ్చేసి 12,000 crores అన్నమాట. ఎగ్జాక్ట్లీ ఫిగర్ చెప్పాలంటే 12,781. అండ్ మీకు ఆర్డర్ బుక్ కావాలంటే ఆ కంపెనీ పేరు ఒక అతను అడిగాడు అనమాట ఆర్డర్ బుక్ ఎలా చూడమని. సో మీకు న్యూస్ వస్తే మనీ కంట్రోల్లో న్యూస్ వస్తే, లేదంటే ఎనీ అదర్ సోర్సెస్ యాప్స్ ఉంటాయి కదా మార్కెట్ రిలేటెడ్ దాంట్లో వస్తాయి, లేదంటే మీరు ఆ కంపెనీ నేమ్ సెర్చ్ చేసి మీరు చూసుకోవచ్చు అనమాట. ఆర్డర్ బుక్ అని టైప్ చేస్తే వస్తుంది. సో నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే డేటా ప్యాటర్న్. సో ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ రీసెంట్గానే 1 వీక్ బ్యాక్ చూసుకున్నట్లయితే డౌన్ అయిపోయింది 10%. సో
ఇది కూడా ఒక మంచి డిస్కౌంట్ అని చెప్పచ్చు. సో ఇది ఫ్యూచర్ ఉంటుంది. సో దీనికి ఆర్డర్ బుక్ కూడా వచ్చింది, ఆర్డర్ బుక్ ఆల్మోస్ట్ 1000 crores వచ్చింది. సో అది మన లాంగ్ టర్మ్గా చూసుకోవాలి కాబట్టి 1 ఇయర్ రిటర్న్ చూసుకున్నట్లయితే 50% రిటర్న్ ఇచ్చింది. సో ఆర్డర్ బుక్ వచ్చేసి 1083 crores వచ్చిందని చెప్పాను కదా. దీని సి కరెంట్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 2673 ఉంది కదా. సో 2600 అక్కడ మనం బై చేసుకోవచ్చు మళ్ళీ. అండ్ నెక్స్ట్ స్టాక్ చూసుకుంటే అన్నట్లయితే గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అన్నమాట. సో గార్డెన్ రిచ్, సో ఇది కూడా మనకి 1 మంత్ బ్యాక్ చూసుకుంటే మంచి ఇంక్రీజ్ అయిపోయింది అన్నమాట. 45,000 ఇంతకుముందు ఒక స్టాక్ చూసాం కదా 50% లెక్క, ఇది కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఇచ్చింది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో ఏదైనా డిస్టర్బెన్స్ కానీ లేకపోతే సరిగ్గా రాకపోతే కింద కామెంట్ చేయండి. సో నేను కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. సో గార్డెన్ రిచ్ స్టాక్ వచ్చేసి మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 50,000 crores ఉందండి. అండ్ టోటల్ దీని ఆర్డర్ వచ్చేసి 22,652 పైనే వచ్చింది. సో మనకు న్యూస్ ప్రకారం వచ్చేసి 22,652 అని వచ్చింది, కాబట్టి దానికంటే పైనే ఆర్డర్ బుక్ అయిందనమాట. సో ఈ స్టాక్ మీద కూడా ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిస్టా దత్తు నిగమ్, ఇది వచ్చేసి 2% ఇంక్రీజ్ అయ్యడానికి మెయిన్ రీజన్ పాజిటివ్నెస్ కనబడడానికి మనకి. దీనికి కూడా ఆర్డర్ బుక్ వచ్చిందండి, 1767 crores ఆర్డర్ బుక్ వచ్చింది. ఇది 1 ఇయర్ రిటర్న్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 83% ఇచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే జెన్సర్ టెక్నాలజీస్ అండి. సో జెన్సర్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 8,000 crores పై ఉంటుంది, సారీ 15,600 crores. సో దీని కరెంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 692 ఉంది. సో ఇది ఆర్డర్ బుక్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 14,000 crores వచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే ఆస్ట్రా మైక్రో వేవ్ ప్రొడక్ట్స్. సో ఇది వచ్చేసి మనకి మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 7,964 మార్కెట్ క్యాప్ అండి. సో కరెంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 852 ఉంది. సో ఈ స్టాక్ కూడా నేను అంతకుముందు డిస్కషన్ చేశాను వీడియోస్. సో రెగ్యులర్గా వీడియోస్ ఫాలో కండి. సో పెద్ద అంటే నేను ఇది ఆర్డర్ బుక్ కదా, సో మన ప్రైస్ 500 పైన అలా ఉన్నాయో చెప్తారు కావచ్చు వీడియోస్ అనుకోకండి. పెన్నీ స్టాక్స్ కూడా మన వీడియో ఒకసారి ప్లేలిస్ట్ కానీ లేకపోతే ప్లేలిస్ట్ స్టాక్ మార్కెట్ ఉంటుంది, ఆ వీడియో చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. పెన్నీ స్టాక్స్ గురించి కూడా చెప్పాను, నేను చెప్పిన పెన్నీ స్టాక్స్ ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అయ్యాయి. సో చాలామంది పెట్టారు, చాలామంది కామెంట్ కూడా చేశారు. సో ఖచ్చితంగా వీడియోస్ ఫాలో అయినట్లయితే మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆర్డర్ బుక్ చూసుకున్నట్లయితే 1956 crores అన్నమాట. అండ్ నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే ఎంటిఆర్ టెక్నాలజీ వచ్చి మనకి కరెంట్ ప్రైస్ వచ్చేసి 1769 ఉంది, ఆర్డర్ బుక్ వచ్చేసి 1915 crores వచ్చిందండి. సో మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే మనకి 5000 crores ఉంది, కాకపోతే మన ఫిగర్ కరెంట్ ప్రైస్ ఫిగర్ చూసుకున్నట్లయితే 1769 ఉంది. సో ఏ లెవెల్లో బిజినెస్ చేస్తున్నారంటే మనకి ఈ ప్రైస్కి ఈ ప్రైస్కి డిఫరెన్స్ కనబడుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 20,000 crores పైన ఉన్న వాళ్ళకి 500 కూడా క్రాస్ అవ్వట్లేదు. సో ఇది బిజినెస్ అండి. సో మనం మార్కెట్ క్యాప్ చూసుకొని తీసుకోవడం కాదు. సో బిజినెస్ ఎలా రన్ అవుతుంది అని న్యూస్ కూడా తెలుసుకోవాలి. అందుకని నేను చెప్తున్నా మన డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. డైలీ డైలీ న్యూస్ మనం ఖచ్చితంగా దాంట్లో పోస్ట్ చేస్తాం ఏదైనా న్యూస్ వస్తే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిసిఎక్స్ సిస్టమ్ అండి. సో ఇది వచ్చేసి కరెంట్ ప్రైస్ వచ్చేసి 308 రూపీస్ ఉంది. సో రీసెంట్గా పాజిటివ్గా రియాక్ట్ అయింది, 5% దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి దీని ఆర్డర్ బుక్ అండి. దీని ఆర్డర్ బుక్ వచ్చేసి ఆల్మోస్ట్ 800 crores ఆర్డర్ బుక్ అయింది. సో దీని మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 300 crores. సో నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే ఐడియా ఫోర్జ్ టెక్నాలజీ. సో ఐడియా ఫోర్జ్ అనేసి వచ్చింది. సో అందరు చాలామంది వడాఫోన్ ఐడియానా అనుకున్నారు. సో దానికి ఆర్డర్ బుక్ అలాంటివి ఏం రాలేదండి, అది ఇంకా డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు. సో దీనికి ఆర్డర్ దీని మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే మనకి 2953 crores ఉంది. సో పీఈ రేషియో చూసుకున్నట్లయితే 62.5 ఉంది. అండ్ దీని ఆర్డర్ బుక్ వచ్చేసి చిన్న అమౌంట్ అంటే స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే చిన్న అమౌంట్ అన్నమాట, 125 crores అన్నమాట స్టాక్ మార్కెట్ చూసుకున్నా. అంటే మనం ఇంతకుముందు చూస్తాం కదా కంపెనీస్లో అన్నిటికంటే లోగా దీనికే తక్కువ ఆర్డర్ వచ్చింది అన్నమాట. సో నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పానండి, ఈ స్టాక్ మీద ఫోకస్ చేయండి. చాలామంది ఎక్కువ ప్రైస్ అనేసి అది చేస్తున్నారు. సో పెన్నీ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేస్తే అది 10% పెరిగినా కానీ కొంచెమే అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది చూడండి 1 ఇయర్ బ్యాక్ చూసుకున్నట్లయితే మనకి 1000 రూపీస్ ఉంది, 200% ఇంక్రీజ్ అయింది, 2000 వచ్చినాయి.
సో అదే మనం పెండింగ్ స్టాక్ చూసుకున్నట్లయితే అలా రాదు కదండి. సో మీరు కూడా ఫోకస్ చేయండి. సో దీని యొక్క మన మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 63 crores ఉందండి. దీని ఆర్డర్ బుక్ కూడా చాలా పెద్దగా వచ్చింది, 38,561 crores ఎగ్జాక్ట్లీగా. సో మంచి పెద్ద ఆర్డర్ వచ్చింది. సో రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది అండ్ క్వార్టర్లీ రిజల్ట్ కూడా పాజిటివ్ ఇస్తుందండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్యారిస్ డిఫెన్స్. సో డిఫెన్స్ ఎయిర్ స్పేస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాంట్లో డిఫెన్స్ ఇది ఒక బెస్ట్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. మనకు 1 ఇయర్ రిటర్న్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 57% ఉంది, 3 ఇయర్ చూసుకున్నట్లయితే 89 ఉంది, 5 ఇయర్ చూసుకున్నట్లయితే వెయిట్ ఎ మినిట్, సో 5 ఇయర్స్ కూడా సేమ్ అదే ఉంది అన్నమాట. దీని యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 3,000 crores ఉంది, కాకపోతే మన కరెంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 887 ఉంది. దీని యొక్క ఆర్డర్ వచ్చేసి 579 crores వచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే కృష్ణ డిఫెన్స్ అండి. ఇది ఆల్మోస్ట్ ఇట్లా డబల్ డబల్ స్కేల్లోనే మనకు ట్రేడ్ అవుతుంది అని చాలామంది అన్నారు. సో ట్రేడింగ్ బిజినెస్ని బట్టి మనకి అది అలా ఉంటుంది. సో దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 986 అన్నమాట. కరెంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 713 ఉంది. 1 ఇయర్ 3 ఇయర్ రిటర్న్ చూసుకున్నట్లయితే 847 వరకు ఇచ్చింది, మంచి రిటర్న్స్. 1 ఇయర్లో చూసుకున్న 293% రిటర్న్స్ ఇచ్చింది. సో ఫోకస్ ఆన్ దిస్. అండ్ దీని మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 986 చూసాం కదండి. ఆర్డర్ బుక్ వచ్చేసి 230 crores వచ్చింది. సో చాలామంది కి నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ డేటా వచ్చేసి నేను న్యూస్ లేక చెప్తున్నాను అంత. చాలామందికి ఆర్డర్ బుక్ దేనికి అవుతుందని ఇప్పుడు చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ న్యూస్ ఉంది కదా, సో ఒక గ్రో యాప్ యూజ్ చేసే వాళ్ళకంటే ఇక్కడ ఆల్రెడీ దీనికి ఆర్డర్ బుక్ అయింది. ఇదని కాదు, ఏ స్టాక్ అయినా చూడండి చూడండి, ఈ స్టాక్ ఉంది న్యూస్ అని ఉంటుంది ఇక్కడ. కాకపోతే వాళ్ళు న్యూస్ చాలా రేర్ అన్నమాట. సో న్యూస్ అప్డేట్ చేయడానికి చాలా రేర్ అయిపోతుంది. సో ఆర్డర్ బుక్ అనేది కూడా చాలామంది అఫీషియల్గా అనౌన్స్ చేయడు, నార్మల్గా తెలిసిపోతుంది అందరికీ, మీడియా పరంగా అలా చెప్పరు కదా. సో ఆర్డర్ బుక్ అయిందని వాళ్ళ కంపెనీ ద్వారా తెలుస్తుంది కాబట్టి. సో ఎన్ఎస్సీలో కానీ బీఎస్సీలో కానీ ఎవరైనా సెబీఐ సైడ్ నుంచి కానీ మనకు సెబీఐ అఫీషియల్ వెబ్సైట్ కానీ చూసి మనం తెలుసుకోవాలి. సో చాలామందికి తెలియదు ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ డేటా అంతా తీసి నేను చెప్పడం జరుగుతుంది. ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కానే కాదు. సో అనాలిసిస్ చేసుకొని ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీరు అనాలిసిస్ చేసుకోండి అండ్ నేను చెప్పింది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. అండ్ చాలామంది టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అని చెప్తున్నా, ఫాలో అయిన వాళ్ళు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా కొత్త వాళ్ళు వచ్చారంటే సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.